హాయ్ నమస్తే, వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పాలకూర గుడ్డు కాంబినేషన్లో మంచి ఫ్రై చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్తీ డిష్ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుకారం అనేది వాడట్లేను కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేను, దీంట్లో వెల్లుల్లిపాయలే వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పాలకూరని ముందే వాటర్లో ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకొని వాటర్ అంతా ఉడగట్టిన తర్వాత చాలా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని ఉల్లిపాయలో వేసి మనం కొంచెం ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలకూర అనేది దగ్గరికి అవుతుంది. ఆ విధంగా మనము పాలకూరని కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఈ విధంగా పాలకూరలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలకూరని ఇట్లా సైడ్కు జరపాలి. అప్పుడు ఏమవుతుందంటే పాలకూరలో ఉన్న ఆయిల్ అంతా మధ్యలోకి ఈ విధంగా వస్తుంది. మనకి ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొంచెం నూనె వేసుకొని అప్పుడు గుడ్లు కొట్టి పోసుకోవాలి. మళ్ళీ గుడ్లు కొట్టిన తర్వాత ఇమీడియట్గా మనము కలపకూడదు, కొద్దిసేపు అలాగే మూత పెట్టుకొని వదిలేయాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మనం కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము కొంచెం మంట తగ్గించి చేసుకోవాలి. అప్పుడు కడాయికి మనం అడుగు భాగాన మాడిపోకుండా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ రెసిపీ చూసుకుంటూ మీరు లైక్ కొట్టడం మర్చిపోయారేమో, తప్పకుండా ఒక లైక్ కొట్టండి అబ్బా. నాకు ఇలా ఇప్పుడు ఎగ్స్ను మొత్తం అడుగు నుండి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్ అనేది పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సాల్ట్ అనేది ముందు అసలు వేయకూడదు, లాస్ట్లోనే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది ఇంకెక్కువ ఊరి ఫ్రై అనేది మొత్తం వాటర్ లూజ్గా అవుతుంది. కాబట్టి మనము ఫైనల్గా వేసుకోవాలి ధనియాల పొడి, కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర కలిపి ఒకసారి కలిపి ఇంకా మన కూర దించేసుకుంటే పాలకూర గుడ్డు కూర రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.